వింత పోకడలు వింత ధోరణులు చూసే ఉంటాం అందరూ కానీ వింత ప్రచారాలు అది కూడా రాజకీయంగా అది కూడా ఒక పార్టీ తమకు ఓటేయొద్దు అంటూ అంటే ప్రత్యర్థికి ఓటేయొద్దు అని చెప్పడం వేరు మాకే ఓటేయద్దు మీరు అంటూ ప్రచారం చేయడం అది కూడా పరిషత్ ఎన్నికల్లో అది కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం జరిగింది అంటే ఇది ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఒక రకంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వాడి వీడిగా జరుగుతోంది ఎన్నికల పరిషత్ ఎన్నికల పర్వం కూడా ముగిసిన నేపథ్యంలో అయితే ఏం జరిగింది చివరి రోజు ముందు రోజు అంటే చాలా ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలైతే బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆల్రెడీ నామినేషన్లు వేసేసి ఉన్నారు కాబట్టి అభ్యర్థులు వాళ్ళైతే ప్రచారం నిర్వహించారు ఎన్నికల బరిలోకి అయితే దిగిపోయారు ఒక రకంగా అభ్యర్థి అభ్యర్థులందరూ కలిసి అంటే ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరూ కలిసి అధిష్టానం నిర్ణయాన్ని ఉల్లంఘించారనుకోవాలో లేదంటే గీత దాటారనుకోవాలో ఏదైనా అనుకోవచ్చు కానీ టీడీపీ ఎన్నికలు బహిష్కరించినా సరే టీడీపీ నేతలు అందరూ కూడా తమకు కొంతమంది కొన్ని చోట్ల ప్రచారం చేసింది ఏంటంటే బరిలోకి దిగిన చోట ప్రధానంగా మా అభ్యర్థికి మీరు ఓటు వేయద్దు టీడీపీ నేతలను గెలిపించొద్దు అంటూ ప్రచారం చేయడమే ఇక్కడ హాట్ టాపిక్గా మారింది అయితే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పరిధిలోని నందిగామలో కొంతమంది ఆటోలకు మైకులు తగిలించుకొని ఊరంతా తిరిగి టీడీపీ అభ్యర్థులు మా అభ్యర్థులే వాళ్ళకి మీరు ఓటైతే వేయద్దు అంటూ ప్రచారం చేశారంట దీంతో అక్కడ స్థానికులు కూడా ఎందుకంటే టీడీపీకి కూడా కొంత కేటర్ ఉంటుంది నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు అందులో గ్రౌండ్ లెవెల్ అయితే ఇంకా బలంగా ఉంటుంది అందులో గుంటూరు జిల్లా అంటే ఇంకా బలం కానీ అటువంటి చోట్ల మీరు టీడీపీకి ఓటు వేయొద్దు అంటూ టీడీపీ జెండాలు పెట్టుకొని టీడీపీ సంబంధించిన ఆటోలో తిరగడం అనేది అంటే చివరి నిమిషం వరకు ప్రచారం సాగించారంటే అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇదేం వింత ప్రచారం అనేది కూడా ఇప్పుడు అందరూ ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి